అన్నా నందమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి. ఎన్టీ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడు 420 గాడి చంద్రబాబు నాయుడు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు, వీడు ఒక అవినీతి చక్రవర్తి, వీడు ఒక 420, వీడు ఒక దొంగ, వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవిన్న పార్టీని దొంగిలించినటువంటి విధవ, వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పిలిపించారు. అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులు కాసిపడి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాడి బూట్ల దగ్గర కూర్చుని భయం చేస్తా అంటే, ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము చదువుకున్నటువంటి పిల్లలకు అని చెప్పి 3000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, దాంట్లో 3000 కోట్ల రూపాయలు శ్రీమెన్ అనేటువంటి కంపెనీ 10% కడితే మిగిలినటువంటి 2700 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పందికొక్కులాగా తినేసి ఆ పందిలాగా ఓర పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారదత్తం చేశాడు ఈ ముసలి నక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6-7 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీని వలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి, రాజకీయంగా లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నది చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజల్లో పిల్లల